హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వ్యోమా డాట్ నెట్. సో ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళకి సంబంధించి ఇంతకుముందు ఒక రెండు లెసన్స్ అన్నవి మనం అప్లోడ్ చేసాం. సో ఆ రెండు లెసన్స్లోని భాగంగా పోలవరం ముంపు మండలాలని ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం గురించి డిస్కషన్ చేసాం. సో ఇక నుంచి విభజన సమస్యలలోని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే అంశాలని 4 to 5 ఒకే వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. కారణం ఏంటంటే చాలామంది ఆస్పిరెంట్స్ సార్ క్విక్గా వీడియోస్ అంటే ఎక్కువ లెంగ్త్తో వీడియోస్ అప్లోడ్ చేయమని అందరూ కూడా కోరడం జరుగుతుంది. సో మోర్ అండ్ మోర్ క్విక్గా అవ్వడానికి మనం 3 to 4 ఇష్యూస్ని ఒకే లెసన్లో డిస్కషన్ చేసుకుందాం. ఈ లెసన్లో భాగంగా రాష్ట్ర విభజన అండ్ విభజన తర్వాత గ్రేహౌండ్స్ దళాల విభజన, ఆ విభజన సందర్భంగా తలెత్తిన సమస్యలు అండ్ అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాసనసభ సీట్ల పెంపుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి 1 by 1 మనం డిస్కషన్ చేసుకుందాం. సో ఈ లెసన్స్ ఇంకా లెంగ్తీగా ఇంకా ఉంటే సరిపోతుందా లేదా 30 మినిట్స్ నిడివి సరిపోతుందా అన్నది మీరు కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. అండ్ వ్యోమ తరపున మాక్ టెస్ట్స్ అన్నవి ఏపీపీఎస్సీ గ్రూప్ 3కి ప్లాట్ఫామ్లో ఉంటాయి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వాటి ద్వారా వాటిని ఎన్రోల్ చేసుకోవచ్చు. సో మీ ప్రిపరేషన్ లెవెల్స్ ఎక్కడి వరకు ఉన్నాయన్నదాన్ని తెలుసుకోవడానికి డెఫినెట్గా మీకు వ్యోమ మాక్ టెస్ట్స్ యూజ్ అవుతాయి. అండ్ మైసెల్ఫ్ విజయ రఘునాథ్ భట్ల అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద వెరిఫైడ్ అండ్ టాప్ ఎడ్యుకేటర్స్ ఆఫ్ అన్ అకాడమీ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ప్లాట్ఫామ్. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1కి సంబంధించి వేరియస్ కోర్సెస్ని చూడొచ్చు. థ్యాంక్స్ గైస్, అండ్ లెట్స్ గో టు అవర్ లెసన్. భారతదేశ చరిత్రలో అశాస్త్రీయంగా విడదీసిన 2వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 3 నూతన రాష్ట్ర ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. సో ఈ విధంగా నూతన రాష్ట్ర ఏర్పాటుకి సంబంధించి రాష్ట్ర శాసనసభకి ఆ బిల్లును పంపించినప్పుడు ఆ శాసనసభ ఆమోదించడం కానీ లేదా ఆమోదం లేకపోవడం కానీ తెలియజేయాలి. బీహార్ జార్ఖండ్ని విడదీసినప్పుడు బీహార్ ఉమ్మడి శాసనసభ కూడా జార్ఖండ్ ఏర్పాటుకి అంగీకరించలేదు. అండ్ అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి అంగీకారం తెలపలేదు. సో అశాస్త్రీయంగా విభజించడానికి ఇక్కడ పారదర్శకత లేదు. అండ్ అదేవిధంగా రాజకీయ పార్టీలు అప్పటికి ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ మధ్య కూడా ఒకే అభిప్రాయం లేదు. సో వీటన్నింటి వల్ల రాష్ట్రము అశాస్త్రీయంగా విభజనకు గురైంది. అండ్ దీనికి సంబంధించి అనేక కేసులు కూడా ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇక్కడ 2014 ఫిబ్రవరి 18 లోక్సభలో బిల్లు ఆమోదం పొందింది, 2014 ఫిబ్రవరి 20 రాజ్యసభలో ఆమోదం పొందింది. అండ్ ఈ ఫిబ్రవరి 18, 20లలోని లోక్సభ రాజ్యసభ ఆమోదం తెలిపినప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు లైవ్ టెలికాస్ట్ అనేది ఆపేశారు. అండ్ 2014 మార్చి 1 అధికారిక గెజిట్ని విడుదల చేశారు. 2014 జూన్ 2 నుంచి ఈ గెజిట్ అమల్లోకి వచ్చింది. అందుకే 2014 జూన్ 2 అపాయింటెడ్ డే అని అంటారు. అండ్ రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగా దెబ్బతింది. అండ్ దాదాపుగా 7 దశాబ్దాల పాటు 70 సంవత్సరాల నుంచి నిర్మించుకుంటున్న ఉమ్మడి రాజధాని హైదరాబాద్ని కోల్పోయింది. సో దానితో పాటు రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల వనరుల కొరత వల్ల విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అనేక సవాళ్ళను ఎదుర్కొంది. వాటిని 1 by 1 మనం ఒక్కొక్క దాన్ని ఇక నుంచి చర్చిద్దాం. సో ఇక్కడ పునర్వ్యవస్థీకరణ టైంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి? సో ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలోని అంచనా వేసిన ఆదాయంలో 58% జనాభా ఉన్న రాష్ట్రానికి కేవలం 46% ఆదాయం మాత్రమే అందింది. దీన్నే 14వ ఆర్థిక సంఘం కూడా ధృవీకరించింది. సో 14వ ఆర్థిక సంఘం ఎన్కే సింగ్ దానికి చైర్మను. అండ్ 1951లో చేసిన ఫైనాన్స్ కమిషన్ యాక్ట్ ప్రకారం మన దేశంలోని ఆర్థిక సంఘం పనిచేస్తుంది. మన భారతదేశంలో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలో ఆర్టికల్ 280 తెలియజేస్తుంది. ఆర్థిక సంఘం యొక్క పరిధి ఎంత, ఆర్థిక సంఘం యొక్క పనితీరు ఏ విధంగా ఉండాలి, వీటన్నింటినీ తెలియజేయడానికి ఫైనాన్స్ కమిషన్ యాక్ట్ 1951 అన్నది చేశారు. సో విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల మధ్య జనాభా ప్రాతిపదిక 58:42. అయితే
ఈ 58:42లో మొత్తం ఉన్న ఉమ్మడి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్కి కేవలం 46% మాత్రమే అందింది. దీనినే 14వ ఆర్థిక సంఘం కూడా గుర్తించింది. అయితే ఆస్తుల్ని ఏం చేశారంటే, అవి భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉంటాయో వాటిని బేస్గా చేసుకొని నిర్ణయించారు. సో భౌగోళికంగా తీసుకుంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఆస్తులన్నీ కూడా హైదరాబాద్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి ప్రధానంగా. సో ఆంధ్రప్రదేశ్ ఆస్తులన్నిటినీ కూడా హైదరాబాద్ రూపంలో కోల్పోయింది. సో ఇప్పుడైతే మొత్తం పెట్టుబడులు అక్కడ ఉండిపోయాయి, మొత్తం ఉమ్మడి ఆస్తులు అక్కడ ఉండిపోయాయి. ఈ విధంగా రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కి ఇంకా మీదన పడిన భారాలు ఏంటి అంటే, విద్యుత్ రంగంలో పడిన భారాలు, పన్నుల రాబడికి సంబంధించి పడిన భారాలు, అండ్ దానితోపాటు ఆంధ్రప్రదేశ్కి అన్నింటికంటే ముఖ్యంగా ఉన్న అప్పులు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలుగా మారాయి. సో విద్యుత్ రంగంలో ఏమైందంటే, విద్యుత్ వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. సో విద్యుత్ వినియోగం ఎప్పుడూ కూడా పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ హైదరాబాద్ అన్నది ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి ఆ ప్రాంతంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతానికి ఎక్కువగా కేటాయించడం జరిగింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. అండ్ పన్నుల ద్వారా వచ్చిన రాబడులని ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య జనాభా ప్రాతిపదికన పంపిణీ చేశారు. అండ్ అదేవిధంగా నిలిపివేసిన పన్నుల వసూలు, అంటే మొండి వసూలు ఏవైతే ఉండిపోయాయో వాటన్నింటినీ కూడా ప్రాంతం ప్రాతిపదికగా కేటాయించారు. సో ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థలన్నీ కూడా హైదరాబాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవి. ఆ సంస్థలన్నింటి యొక్క బకాయిలన్నీ కూడా విభజన తర్వాత తెలంగాణ పరిధిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి వాళ్ళు ఆ ట్యాక్స్ కడితే సరిపోతుంది. సో దీనివల్ల దాదాపుగా 3,800 కోట్లు నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. అండ్ దీనితోపాటు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. అండ్ వీటితో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రుణ చెల్లింపులని విభజనకి బేసిస్గా ఇక్కడ మాత్రం మళ్ళీ జనాభాని తీసుకున్నారు. సో 58% జనాభా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి. సో హయ్యెస్ట్గా 33,478 కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద రుణభారం పడింది. సో ఈ రుణభారం ఏమైందంటే, FRBM ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్, ద్రవ్య బాధ్యత అండ్ బడ్జెట్ నిర్వహణ. సో ఈ ద్రవ్య బాధ్యత బడ్జెట్ నిర్వహణ ఈ చట్టం మనకి 2004లో అమల్లోకి వచ్చింది. 2003 జనవరి 26న ఆమోదించబడిన చట్టం 2004 జూలై 5 నుంచి అమల్లోకి వచ్చింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం ఇంకొన్ని విషయాలు అబ్జర్వ్ చేయొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కొన్ని సంస్థలు, ఫర్ సపోజ్ ఇప్పుడు సింగరేణి బొగ్గుగన్లు ఉన్నాయి, సింగరేణి మొత్తం దానిలోని 9వ షెడ్యూల్ సంస్థగా సింగరేణిని చేర్చారు విభజన చట్టంలో. సో ఇక్కడ 9వ షెడ్యూల్లో ఉన్నది కాబట్టి స్థానిక ప్రాతిపదిక మీద తెలంగాణకి ఎక్కువ శాతం వెళ్తుంది. సో సింగరేణి బొగ్గు గనుల్లో దాదాపుగా 51% ఈక్విటీ తెలంగాణకి కేటాయించబడింది. ఈక్విటీ అంటే షేర్ అన్నమాట భాగం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఉన్న 100 రూపాయలని మనం బయట పెట్టేసి 100 రూపాయలని కూడా షేర్లుగా 100 భాగాలుగా విభజించి ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ ఇస్తే దాన్నే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈక్విటీ వచ్చింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం వచ్చింది, షేర్ వచ్చిందని అంటామన్నమాట. సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం దాన్నే మనం ఈక్విటీ అంటాము. ఆ విధంగా 51% షేరు తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయింది. అండ్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని మొత్తము ఉన్న హామీలు, వాటి అమలు పరిస్థితిని ఇప్పుడు మనం చూద్దాం. సో మొత్తము ఉన్న వాటిలో మనం ప్రధానంగా 14 ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం బేస్గా చేసుకొని మొత్తం మనకి 14 నిబంధనలు ఉన్నాయి. సో ఈ 14 హామీల్లోని పూర్తిగా అమలు పరిచింది ఇప్పటివరకు ఒకటి కూడా అమలు పరచలేదు. అండ్ పాక్షికంగా అమలు చేసినవి కేవలం 5 మాత్రమే పాక్షికంగా అమలు చేశారు. అండ్ పూర్తిగా అమలు చేయకుండా 9 అంశాలు పడి ఉన్నాయి. సో ఇక్కడ ఉమ్మడిగా అమలు చేయని అంశాలు 9 గురించి, పాక్షికంగా
అమలు చేసిన అంశాలు ఐదింటి గురించి మనం వన్ బై వన్ డిస్కషన్ చేసుకున్నాం. 2014లో ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనే రెండు రాష్ట్రాలుగా విభజించడం మన భారతదేశ చరిత్రలోని అత్యంత అశాస్త్రీయ విభజనల్లో ఒకటి. సో ఆర్టికల్ 3 ప్రకారం మన భారతదేశంలో నూతన రాష్ట్రాలు ఏర్పడతాయి. అయితే ఈ నూతన రాష్ట్రాలు ఏర్పడే ప్రక్రియలో భాగంగా రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర శాసనసభకి ఆ బిల్లు మీద, విభజన బిల్లు మీద అభిప్రాయాన్ని కోరుతూ ముందుగా పంపించవలసి ఉంటుంది. దీనికి మన రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలపలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ. అయినప్పటికీ కూడా 2014 ఫిబ్రవరి 18వ తేదీన లోక్సభలో తెలంగాణ విభజన బిల్లు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. సో ఫిబ్రవరి 18న లోక్సభ ఆమోదం తెలిపింది, అండ్ ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. అండ్ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందే టైంలోనే అక్కడ ప్రధానంగా ప్రత్యక్ష ప్రసారాలు, లైవ్ టెలికాస్ట్ అన్నది నిలిపివేశారు. సో ఇది మన భారతదేశంలోని అత్యంత అశాస్త్రీయ విభజన ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ 2014 మార్చి 1వ తేదీన దీనికి సంబంధించి గెజిట్ని విడుదల చేశారు. అండ్ 2014 జూన్ 2 నుంచి అది అమల్లోకి వచ్చింది. మొత్తం ఇదంతా కూడా యూపీఏ గవర్నమెంట్ టైంలో, యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ ఈళ్ళ టైంలో జరిగింది. సో ఇక్కడ 2014 జూన్ 2 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనే రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. సో 5 కోట్ల ఆంధ్రులకి రాజధాని లేదు, అండ్ రాష్ట్రం చూస్తే తీవ్రంగా అప్పులలో కూరుకుపోయింది. దశాబ్దాల నుంచి అభివృద్ధి చేస్తూ మొత్తం పెట్టుబడులన్నీ పెట్టిన హైదరాబాద్ లేదు. సో వీటన్నింటి వల్ల ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో అనేకమైన సమస్యల్ని ఎదుర్కొంది. సో ఇక్కడ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా అన్యాయం జరిగిన అంశాలన్నింటినీ కూడా ఈ లెసన్లో మనం డిస్కషన్ చేసుకుంటాం. సో పునర్వ్యవస్థీకరణ చట్టంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తము అంచనా వేసిన ఆదాయంలో 58% ఉన్న జనాభాకి ఆంధ్రప్రదేశ్కి 46% ఆదాయం మాత్రమే వచ్చింది. దీన్ని 14వ ఆర్థిక సంఘం కూడా ధృవీకరించింది, 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్. సో మనకి దేశంలో ఆర్థిక సంఘం అన్నది ఆర్టికల్ 280 ప్రకారము పనిచేస్తుంది. సో ఆర్టికల్ 280 ప్రకారం దేశంలో ఒక ఆర్థిక సంఘం ఉంటుంది, కేంద్ర ఆర్థిక సంఘం. అండ్ దాన్ని ఫైనాన్స్ కమిషన్ యాక్ట్ FC Act 1951 ప్రకారం పనిచేస్తుంది. సో FC Act 1951 అన్నది కేంద్ర ఫైనాన్స్ కమిషన్ యొక్క పరిధిని, అండ్ దాని యొక్క విధులని, అధికారాలని తెలియజేస్తుంది. సో ఈ విధంగా ఫైనాన్స్ కమిషన్ కూడా యాక్సెప్ట్ చేసింది ఈ విషయాన్ని. సో మొత్తము జనాభా తీసుకుంటే నిష్పత్తి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి 58:42. అయితే ఇక్కడ 58% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కి కేవలం ఉమ్మడి ఆదాయంలో 46% మాత్రమే వచ్చింది. సో ఈ విషయాన్నే 14వ ఆర్థిక సంఘం కూడా ధృవీకరించింది. ఆస్తులని ప్రధానంగా అవి ఉన్న ప్రాంతం ప్రాతిపదికగా, అండ్ అప్పులని జనాభా ప్రాతిపదికగా పంపిణీ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా ఆస్తులు అన్నీ కూడా, మనకి రాజధాని ఉమ్మడిగా హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ ప్రాంతం చుట్టూ కూడా కేంద్రీకృతం చేయడం జరిగింది. సో పెట్టుబడులన్నీ ఆ ప్రాంతంలోనే పెట్టబడ్డాయి కాబట్టి ప్రధానమైన ఆస్తులన్నీ కూడా మనకి అక్కడే ఉండిపోవడం జరిగింది. దీనివల్ల ఆస్తులన్నీ అక్కడ ఉండిపోయాయి. భౌగోళికంగా ఆస్తులని బేస్ చేసుకొని డివైడ్ చేయడం జరిగింది. అండ్ అప్పుల దగ్గరికి వచ్చేసరికి జనాభాని తీసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ జనాభా ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఆటోమేటిక్గా అప్పులు కూడా ఎక్కువయ్యాయి. సో ఇక్కడ అనేక రంగాలు, లైక్ ఇప్పుడు విద్యుత్ రంగంలో తీసుకుంటే విద్యుత్ వినియోగాన్ని బేస్గా చేసుకున్నారు. సో విద్యుత్ వినియోగము తెలంగాణకి, ఆల్రెడీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ అన్నది డెవలప్డ్ ఇండస్ట్రీ పరంగా చూసినా, అండ్ అదేవిధంగా ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అంత డెవలప్డ్ సిటీ లేదు. సో ఇక్కడ హైదరాబాద్లో ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, విద్యుత్ వినియోగం అనేది బాగా ఎక్కువ. సో అక్కడ విద్యుత్ వినియోగం ఎక్కువ కాబట్టి దాన్ని బేస్గా చేసుకొని డివైడ్ చేయడం వల్ల విద్యుత్ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ మోసపోవడం జరిగింది. అండ్ పన్నుల రాబడులు, సో పన్నుల రాబడులను మాత్రం జనాభా ప్రాతిపదికగా విభజించారు. ఇది కొంతవరకు మంచి అంశమే. కానీ ఏమైందంటే,
నిలిపివేసిన పన్నులు. ఎవరైతే విభజన టైంకి పన్నులు కట్టలేదో వాళ్ళు విభజన తర్వాత ఏ రాష్ట్రం యొక్క భౌగోళిక పరిధిలోకి వస్తే ఆ రాష్ట్రాన్ని కట్టవలసి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ పక్కనే ఒక సంస్థ ఉందనుకుందాం, సంథింగ్ ఒక హెచ్సిఎల్ ఏదో ఉందనుకుందాం. సో ఇప్పుడు ఆ హెచ్సిఎల్ అనే సంస్థ ఒక పన్నుని రాష్ట్రంకి కట్టలేదు అనుకుందాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కట్టకపోతే విభజన తర్వాత తెలంగాణకి కట్టుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్కి మరి కట్టక్కర్లేదన్నమాట. సో అక్కడ విభజన నేపథ్యంలో భౌగోళికంగా ఆ ప్రాంతం తెలంగాణ పరిధిలోకి వస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి వాళ్ళు ట్యాక్స్ కట్టుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఏమైందంటే దాదాపుగా 3,800 కోట్లు ఏవైతే పన్నుల రూపంలో రావాల్సినవో వాటిని ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటూ లేదు. అండ్ వీటితో పాటు ఏమైందంటే ఎప్పుడైతే ఇక్కడ పన్ను రాబడులు మిస్ అయ్యాయో దానితోపాటు ఆదాయం కూడా మొత్తం 58% ఉన్న జనాభాకి 46% వచ్చిందో, వీటన్నింటి వల్ల ఆంధ్రప్రదేశ్కి 33,478 కోట్లు అప్పులు వచ్చాయి. సో ఇక్కడ విభజన టైంలో వచ్చిన ఈ అప్పుల వల్ల రాష్ట్రానికి FRBM పరిమితుల మీద ప్రతికూల ప్రభావం చూపించాయి. సో FRBM అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. సో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ ద్రవ్య బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ. సో ఇక్కడ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది 2004 నుంచి మనకు అమల్లో వచ్చింది. 2003 జనవరి 26న ఆమోదించారు ఈ చట్టాన్ని. 2004 జూలై 5వ తేదీ నుంచి ఇది అమలులోకి వచ్చింది. సో దీని ప్రకారం ఏంటి అని అంటే రాష్ట్రానికి ఇంత అప్పులు ఉంటే ఇంత బాధ్యతగా ఉండాలి, కొత్తగా అప్పులు ఇవ్వాలా ఇవ్వకూడదా ఈ విషయాలన్నింటినీ కూడా FRBM అనేది నిర్ణయిస్తుంది. సో రాష్ట్రానికి నూతనంగా అప్పులు రాని పరిస్థితి. సో ఈ విధంగా చూసిన ఆంధ్రప్రదేశ్ నష్టపోవడం జరిగింది. అండ్ దీంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే సింగరేణి క్యాలరీస్, ఈ సింగరేణి క్యాలరీస్ అన్నది 9వ షెడ్యూల్లో ఉన్నది. సో 9వ షెడ్యూల్లోని ఏంటంటే ఉన్న సంస్థలన్నిటికీ కూడా ప్రాతిపదిక విభజనకి స్థానికత అనమాట. సో స్థానికంగా అది తెలంగాణ రాష్ట్ర కంపెనీ కాబట్టి తెలంగాణకి 51% ఈక్విటీ అన్నది వచ్చింది. ఈక్విటీ అంటే మరేదో కాదు, ఈక్విటీ అంటే నథింగ్ బట్ షేర్ అనమాట, వాటా. సో ఇప్పుడు ఒక 100 రూపాయలని 100 ఈక్విటీ ఈక్వల్గా అనమాట, సమానంగా. సో 100 సమాన భాగాలుగా చేస్తే దానిలో 51% షేర్ అనేది తెలంగాణకి వెళ్ళిపోయింది. అండ్ అదేవిధంగా పునఃవ్యవస్థీకరణ చట్టంలోని మొత్తము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అమలు పరచాల్సినవి 14 రకాలైన నియమాలు ఉన్నాయి. సో ఈ 14 హామీలు ఏవి? సో ఆ 14 హామీల్లో ఇప్పటివరకు అమలు పరిచినవి 0, ఇప్పటివరకు 1 కూడా అమలు పరచలేదు. అండ్ అదేవిధంగా పాక్షికంగా అమలు చేసినవి 5. ఏంటి అమలు చేసినవి అంటే 7 జిల్లాల కోసం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ. లైక్ ఇప్పుడు 7 జిల్లాలు ఏవి అంటే ఉత్తర కోస్తా, రాయలసీమ. సో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, వీటికి పాక్షికంగా ఏంటంటే ఏం చేశారంటే అక్కడ జిల్లాలు, వెనుకబడిన జిల్లాలు, వాటి అభివృద్ధికి ఒక ప్యాకేజ్ అన్నది పాక్షికంగా ఈ 5 ఇయర్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ దానితోపాటు పోలవరం విద్యా సంస్థలు అండ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పన్ను ప్రోత్సాహకాలు, రాజధానికి మద్దతు, వీటిని పాక్షికంగా అమలు చేశారు. అండ్ పూర్తిగా అమలు చేయనివి ఏవి అంటే గ్రేహౌండ్స్ దళాల విభజన, ఆంధ్రప్రదేశ్ భవన ఆస్తుల విభజన, పన్నుల బకాయిలు, రుణాలు, రీఫండ్ల కేటాయింపు, షెడ్యూల్ 9 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన, అండ్ 66వ విభాగం కింద కేంద్ర ప్రభుత్వ నిర్దేశము. అండ్ అదేవిధంగా షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజన, రివర్ మేనేజ్మెంట్ బోర్డులు, వీటికి సంబంధించి ఎప్పటివరకు పూర్తిగా అమలు పరచలేదన్నమాట. సో పాక్షికంగా 5 అమలు చేశారు. అండ్ అమలు చేయనవి పూర్తిగా 9 అండ్ పూర్తిగా అమలు చేసింది 1 కూడా లేదు. అండ్ వీటికి సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఏ తేదీని విడుదల చేసిందో కింద మీరు కామెంట్ సెక్షన్లో రాస్తారు. సో మనం ఇప్పుడు 1x1 వీటిలోని మొత్తం ఈ 14 అంశాల గురించి డిస్కషన్ చేసుకుంటాం. దానితో మనకి బైఫర్కేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనం విభజన చట్టంలోని 14 హామీలు, ఒక్కొక్క హామీ, వాటి అమలు పరిస్థితి గురించి 1x1 డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ గ్రేహౌండ్ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పడం. గ్రేహౌండ్ శిక్షణా కేంద్రం గురించి మనకి
విభజన చట్టంలోని పార్ట్ టూలో సెక్షన్ నైన్ తెలియజేస్తుంది. సో సెక్షన్ నైన్ ప్రకారం కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పోలీసు దళాల సహకారం అన్నది అందుతుంది. సో కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి అదనపు పోలీసు బలగం ఏర్పాటు చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. హైదరాబాద్లోని గ్రీహౌండ్ ట్రైనింగ్ సెంటర్ని నియమిత తేదీ నుంచి 3 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అండ్ 3 సంవత్సరాల పాటు ఆ శిక్షణా కేంద్రం నుంచి 2 రాష్ట్రాలకి ఉమ్మడి శిక్షణా కేంద్రంగా పనిచేయడం జరుగుతుంది. 3 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఆ శిక్షణా కేంద్రం చెందుతుంది. అండ్ అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న చోట అత్యాధునిక వసతులతో నూతన శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం చేస్తుంది. కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రాలు తాము నిర్ణయించుకున్న ప్రాంతాలలో గ్రేహౌండ్ కేంద్రాలని ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ దళాలని ఆ సిబ్బంది అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కొత్తగా ఏర్పాటయ్యే 2 రాష్ట్రాలకి కూడా పంపకం చేస్తారు. నియమిత తేదీ నుంచి కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రాల డీజీపీల ఆధీనంలో ఆ దళాలు పనిచేస్తాయి. సో మనకి ఇప్పుడు వరకు చెప్పుకున్న మొత్తం ఈ గ్రేహౌండ్స్కి సంబంధించి సెక్షన్ 9 గురించి ఎగ్జామ్లో బిట్ అడిగే అవకాశం ఉంటుంది. గ్రేహౌండ్స్ దళాలు ఉమ్మడిగా 2 ఏళ్ల పాటు పనిచేస్తాయంటే 2014 జూన్ 2 నుంచి 3 ఏళ్ల పాటు పనిచేస్తాయి. సో 3 ఏళ్ల పాటు ఈ విధంగా పనిచేయాలని తెలియజేసే సెక్షన్ 9. అండ్ అదేవిధంగా ఈలోగా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అభిప్రాయాలు బేస్గా చేసుకొని డివైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నూతన రాష్ట్రాల డీజీపీలు చెప్పిన విధంగా ఆయా దళాలు పనిచేస్తాయి. అయితే నూతన సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి 858.37 కోట్లు వ్యయం అవుతుందని కేంద్ర ప్రభుత్వ హోం వ్యవహారాల శాఖకి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అయితే గ్రేహౌండ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 2087.09 హెక్టార్ల భూమి మొత్తం కూడా నోటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇన్సిట్యు ఎక్సిట్యు అడవులలో భాగంగా అటవీ భూమిని దెబ్బతీయకుండా మనకి ఈఎఫ్ అండ్ సిసి డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్స్ క్లైమేట్ చేంజ్. సో ప్రస్తుతం మన ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టరు పి హర్షవర్ధన్. సో అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ప్రస్తుత మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే పి హర్షవర్ధన్. సో ఇక్కడ దీనికి సంబంధించి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలన్నమాట. సో పర్యావరణ అనుమతులు లేకుండా అటవీ భూమిలోని ఏ విధమైన శిక్షణా కేంద్రాలు కానీ ఏ విధమైన కట్టడం కానీ కట్టడానికి వీల్లేదు. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని చూపించి ఆ ప్రాంతాన్ని నోటిఫై చేయాలి అని చెప్పి కేంద్ర ఈఎఫ్ అండ్ సిసి మంత్రిత్వ శాఖకి పంపింది. సో అక్కడ భూమికి యాక్సెప్టెన్సీ వచ్చిన తర్వాత మాత్రమే మొదటి దశలో 219.16 కోట్లు పంపిస్తామని అండ్ సెకండ్ దశకి 2వ దశలో మిగతా అమౌంట్ని పంపించుతామని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మొదటి దశ అన్నది క్లియరెన్స్ వస్తే అప్పుడు 2వ దశ గురించి అడగండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో ఇది పూర్తిగా అమలు పరచని వాటిల్లోని ఒకటి ఈ గ్రేహౌండ్స్ దళాల విభజన లేదా గ్రేహౌండ్ శిక్షణా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పడం. అండ్ అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో సీట్ల పెంపుదల. సో 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 26వ సెక్షన్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ శాసనసభ సీట్లని 175 నుంచి 225కి పెంచవచ్చు అని తెలియజేస్తుంది. సో ఈ ప్రతిపాదనలు 29/9/2016 రాష్ట్రం కేంద్రానికి సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర అది పెండింగ్లో ఉంది. అండ్ రాజ్యాంగ సవరణ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఈ విధానాన్ని మార్చుకుంటూ కేంద్ర ప్రభుత్వము ప్రస్తుతం 2026 వరకు కూడా పెంచలేమని చెప్పింది. సో యాక్చువల్గా మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 172 ప్రకారము 2026 వరకు కూడా రాష్ట్ర శాసనసభల్లో సీట్ల పెంపుదల అన్నది జరగదు. అయితే మనకి విభజన చట్టంలో సెక్షన్ 26లో రాష్ట్ర శాసనసభ సీట్లు కేటాయిస్తాం, సిపి సీట్లని
పెంచుతూ కొత్తగా కేటాయించుతామని చెప్పారు కాబట్టి ఈ అంశాన్ని కూడా మనం ఇక్కడ చర్చించుకున్నాం. సో ఇక్కడ ముందుగా గ్రేహౌండ్స్ దళాల గురించి సెక్షన్ 9 తెలియజేస్తుంది. ఉమ్మడిగా 3 సంవత్సరాల పాటు గ్రేహౌండ్స్ దళాలు పనిచేస్తాయి. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్కి 858.37 కోట్లతో కొత్త కేంద్రాన్ని నెలకొల్పాలి. 2087 హెక్టార్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపించింది. మొదటి దశలో 219 కోట్లు, రెండవ దశలో మిగతా అమౌంట్ అనేది ఇవ్వాలి. సో అక్కడ EF&CC డిపార్ట్మెంట్ నుంచి క్లారిటీ వస్తే వాటిని ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అండ్ దెన్ అదేవిధంగా రాయలసీమ ఉత్తర కోస్తా ప్రాంతానికి వర్తింపజేస్తూ రాష్ట్రంలో 7 వెనుకబడిన జిల్లాలకి అభివృద్ధి గ్రాంటు. సో రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకి అభివృద్ధి గ్రాంట్ గురించి సెక్షన్ 46(2), 46(3), 94(2) తెలియజేస్తాయి. సో కొరాపుట్ బుందేల్ఖండ్ తరహాలోని కొరాపుట్ బుందేల్ఖండ్ అన్నవి ఒరిస్సాలోని ప్రాంతాలు. సో ఇక్కడ కొరాపుట్ చుట్టూ ఒక ఏరియాని తీసుకొని ఆ ప్రాంతాన్ని అన్ని రంగాలలోని డెవలప్ చేయడానికి ఒక ప్రత్యేక గ్రాంట్ ద్వారా ప్రవేశపెట్టిన మోడలే. ప్రత్యేక గ్రాంట్ ఇస్తూ ఈ విధంగా డెవలప్ చేయడానికి స్టార్ట్ చేసిందే కేబీకే మోడల్. సో ఈ కేబీకే మోడల్లోని భాగంగా ఆ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా అక్కడ ఏ విధంగా తీసుకున్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వెనుకబడిన ప్రాంతాలకి 22/2014 రాజ్యసభ సమక్షంలో ఈ విధంగా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. 5 సంవత్సరాల వరకు అమలయ్యేలాగా ప్రణాళిక సంఘంతో కూడా సంప్రదింపులు జరిపారు. అండ్ 2014 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వానికి 24,350 కోట్ల ప్రతిపాదనని సమర్పించారు. అయితే 7 జిల్లాల్లోని ఒక్కొక్క జిల్లాకి 50 కోట్లు చెప్పున ప్రతి సంవత్సరము 7 50ల 350 కోట్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 2014, 2015, 2016, 2017 కోసం కేంద్ర ప్రభుత్వం 350 కోట్లు విడుదల చేసింది. అండ్ ఇక్కడ మనకి 9/2/2018 అంటే ఫిబ్రవరి 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం 350 కోట్లు మళ్ళీ 2018-19 సంవత్సరానికి కూడా విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా 9వ తేదీన వేసి 15వ తేదీన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసేయడం జరిగింది. సో ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభించేసాం, ఆ గ్రాంట్ వస్తుందని. సో 17/18/18 సంవత్సరాల కోసం రెండింటికి కలిపి 700 కోట్లు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అభ్యర్థన మళ్ళీ పెట్టింది. అయితే ఇక్కడ 8/11/2018 ఒక జీవో ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నీతి ఆయోగ్కి సిఫార్సు చేసింది. అయితే ఇప్పటి వరకు 2017-18/19 కింద ఎటువంటి నిధుల్ని కూడా విడుదల చేయలేదు. అండ్ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద తెలంగాణకి 450 కోట్లు, అంటే రాష్ట్రానికి 50/59 అక్కడ హైదరాబాద్ మినహాయించి మిగతా అన్ని జిల్లాలకి కూడా అక్కడ 59/450 కోట్లు విడుదల చేసింది. సో ఇప్పుడు విభజితమయ్యే అది వేరే విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడ 10 జిల్లాలు ఉంటే హైదరాబాద్ ఎక్సెప్ట్, హైదరాబాద్ తప్ప మిగతా 9 జిల్లాలకి 450 కోట్లు విడుదల చేసింది. అండ్ 1641.50 కోట్ల వ్యయంతో 25,007 పనులని చేపట్టారు. దానిలో 14,512 పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. 5,364 పనులు జరుగుతున్నాయి. సో 1049.34 కోట్ల మొత్తానికి వినియోగ ధ్రువపత్రాలు, ఈ పనులు జరుగుతున్నాయన్న ధ్రువపత్రాలని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. సో ఈ పనుల వేగాన్ని కొనసాగించాలంటే వెంటనే 2017-2019 ఈ 2 సంవత్సరాలకి సంబంధించి 700 కోట్లని తక్షణమే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. సో ఇదేంటి అంటే మరొకసారి అంశాన్ని పరిశీలిద్దాము. రాయలసీమ ఉత్తర కోస్తా ప్రాంతాలకి 7 జిల్లాలకి 7 వెనుకబడిన జిల్లాలకి కేబీకే తరహాలో, కేబీకే మోడల్ లాగా ఇక్కడ మనకి కూడా ఒక అభివృద్ధి ప్యాకేజ్ ఇవ్వాలని 22/2014 రాజ్యసభ సమక్షంలో అప్పటి ప్రధాని హామీ ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇప్పటికి 7 జిల్లాలకి కూడా
ఒక్కొక్క జిల్లాకి 50 కోట్లు చొప్పున ప్రతి సంవత్సరము 15, 14, 15, 15, 16, 16, 17 ఆర్థిక సంవత్సరాలకు ఇచ్చారు. 17, 18కి ఇచ్చిన 350 కోట్లని 2018 ఫిబ్రవరి 9 వేసి మళ్ళీ ఫిబ్రవరి 15 తీసేసుకున్నారు. సో 18, 19 అండ్ 17, 18 ఈ 2 సంవత్సరాలకి ఆర్థిక సంవత్సరాలకి 700 కోట్లు విడుదల చేయాలి. సో ఆల్రెడీ ఆ పనులకు సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా సమర్పించడం జరిగింది. కాబట్టి వేగంగా ఆ పనులను పూర్తి చేయడానికి మాకు సహకరించండి, ఆ 700 కోట్లు మాకు ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం జరుగుతుంది. అండ్ దెన్ మనం పోలవరం ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన రేఖ పోలవరం. సో పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు 62.53% పనులు పూర్తయ్యాయి. మనకి విభజన చట్టంలో సెక్షన్ 90 పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలని తెలియజేస్తుంది. సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. సో జాతీయ ప్రాజెక్టుగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుని గుర్తించాలని మనకు విభజన చట్టంలో సెక్షన్ 90 తెలియజేస్తుంది. సో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు విభజన చట్టం అమల్లోకి వచ్చిన 2014 జూన్ 2 నుంచి అండ్ ప్రజా ప్రయోజనాల కోసం సాగునీటి ప్రయోజనం కోసం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అభివృద్ధి నియంత్రణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి ఇక నుంచి వస్తుంది. అండ్ పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు కోసం నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రం యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టే భావించాలి. అండ్ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కావలసిన అన్ని రకాల పర్యావరణ అటవీ పునరావాస పునర్నిర్మాణ నిబంధనలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే అన్నీ చూసుకోవాలి. అయితే ఇక్కడ ఫిబ్రవరి 20, 2014 అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలలో 4వ హామీ పోలవరంది. సో పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న పూర్తి స్థాయి అన్ని ప్రాంతాలని కూడా తీసుకొని డెవలప్ చేయడం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందని ఆ రోజు ప్రధాని చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టుని భారత ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 90 దగ్గర కూడా పొందుపరిచారు. అయితే ఇలాంటి టైంలో ప్రాజెక్ట్ని వేగంగా పూర్తి చేయడానికి నీతి ఆయోగ్ సూచనల మేరకు ఏపీ గవర్నమెంటు ప్రాజెక్ట్ని నిర్మించేందుకు అంగీకరించింది. అయితే జాతీయ ప్రాజెక్టులన్నీ కూడా సగటున 10 నుంచి 15 సంవత్సరాల కాలంలో పూర్తయినట్టుగా సాక్ష్యాలు ఉన్నాయి. సత్వరంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము తన నిధులన్నింటినీ కూడా ముందుగా వినియోగించి కేంద్రాన్ని రీయంబర్స్ చేయాల్సిందిగా కోరింది. సో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో దీనిని చేపట్టడానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని ఒకదాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2010, 2011 వ్యయ అంచనాల ప్రకారము మొత్తం పోలవరం ప్రాజెక్టుకి 16,010.45 కోట్లు అవుతుంది. అండ్ ఆ రోజు ధరల ప్రకారము కేవలం సాగునీటి ప్రాజెక్టుకి 7,158.53 కోట్లు అవుతుంది. అయితే ఇందులో ఇప్పటికే 5,364.16 కోట్లని కేంద్రం రిలీజ్ చేసింది. అయితే ఈ మొత్తాన్ని విడుదల చేయడానికి నాబార్డ్ నుంచి దీర్ఘకాలిక రుణంగా 17,94.37 కోట్లు తీసుకురావడానికి ఆర్థిక శాఖ అనుమతిని కోరడం జరుగుతుంది. సో ఈ ఖర్చైన మొత్తాన్ని కూడా కేంద్రమే స్వయంగా చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చైన మొత్తాన్ని కూడా అఫిడవిట్ల రూపంలో రాసి కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ 2014 మార్చికి ముందు జరిగిన వ్యయానికి కేంద్రం 562.47 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి 14,488.20 కోట్లు ఖర్చు పెట్టింది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాక 9,352.33 కోట్లు ఖర్చు చేసింది. సో దీనిలోని కేంద్రం 6,727.26 కోట్లని భర్తీ చేసింది. మిగతా అమౌంట్ని భర్తీ చేయాల్సి ఉంది. సో మొత్తంగా 9,005.93 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వము నికరంగా ఖర్చు చేసింది. దీనితో పాటు అందరికీ ఇచ్చిన పునరావాసాలతో కలుపుకుంటే దాని వాల్యూ 10,069.66 కోట్లు. సో
మిగిలిన ఈ 3,342.40 కోట్లని భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరుతోంది. అండ్ రాష్ట్రం ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల రియంబర్స్మెంట్ మొత్తము కేంద్ర ప్రభుత్వం గత 4 నెలలుగా ఎటువంటి నిధులు కూడా ఇవ్వలేదు. దీనితో రాష్ట్ర ఆర్థిక వనరుల మీద తీవ్రంగా ఒత్తిడి పడింది. అండ్ అదేవిధంగా మనకి సెప్టెంబర్ 30, 2016న అప్పటికి సెప్టెంబర్ 16, 2030 నాటికి పూర్తిగా దీనికి సంబంధించి ఒక జీవో రిలీజ్ చేశారు. దీన్ని F No. 1 Clause 2 PF 1/2014 ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు 1/4/2014 తేదీ నాటికి అప్పటి ధరల్లో సవరించిన ప్రాజెక్టు వ్యయాన్ని 16/8/2017 కేంద్ర జలవనరుల సంఘానికి సమర్పించడం జరిగింది. అండ్ రాజ్యసభలో కూడా దీనికి సంబంధించి డిస్కషన్లో భాగంగా ప్రశ్న నంబర్ 788కి సమాధానంగా 17/12/2018 కేంద్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘం 2013-14 PL దగ్గర 57,940.86 కోట్లు మొత్తంగా పోలవరం సాగునీటి ప్రాజెక్టు అండ్ రెండవ సవరించిన అంచనాని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిందని, ప్రాజెక్టు సాగునీటి అంశంలోని భూసేకరణ సహాయ పునరావాసం భాగంగా ఉన్నాయని తెలిపింది. సో 2013లోని భూసేకరణ అండ్ సహాయ పునరావాస చట్టంలో న్యాయపరమైన నష్టపరిహారము పారదర్శకత హక్కు ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టు కాబట్టి దానిలోని భూసేకరణ సహాయ సహకారాలు అండ్ పునరావాసం ఇవన్నీ కూడా ఖరారు చేయాలి. సో ఇక్కడ ప్రధానంగా ఈ అంశాలన్నింటిలో మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ముందుగా కోట్ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం 2010-11 సంవత్సరంలో 2,934 కోట్లు కోట్ చేసింది. అండ్ ఆ తర్వాత ప్రస్తుతం అది దాని మొత్తానికి కూడా పెంచడం జరిగింది 33,225 కోట్లకి. సో ఇక్కడ ఏంటి వాళ్ళ బాధ అని అంటే, కేంద్ర ప్రభుత్వంది ఇంతకుముందు నిర్వాసితుల సంఖ్య 44,000 ఉండేది, ఇప్పుడు అది 96,000కి పెంచారు. సో ఎందుకు ఇలా పెంచారు, దీనికి రీజన్ ఏంటి అని అడుగుతోంది కేంద్రం. అండ్ దానితో పాటు 2015-16 అంచనాలకి పాత అంచనాలకి మధ్య గ్యాప్ ఎందుకు వస్తోందనే అంశాన్ని పూర్తిగా పర్యవేక్షించడం కోసం, పోలవరం మొత్తాన్ని చూసుకోవడం కోసం ఒక నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా వేసింది. సో 2017 ఏప్రిల్ 10న పోలవరం ప్రాజెక్టు నిపుణుల కమిటీ అన్నది ఏర్పాటైంది. అది జూన్ నెలలో మొత్తం అన్నింటినీ కూడా పునర్వ్యవస్థీకరించడం జరిగింది. అండ్ అదేవిధంగా స్పెషల్ ప్యాకేజ్ మన రాష్ట్రానికి ఏదైతే ఇస్తామన్నారో దాని అమల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టుకి కేంద్రమే నిధులు సమకూర్చాలి. సో దీనివల్ల ప్రాజెక్టుకి అయ్యే వ్యయాన్ని నాబార్డ్ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి రుణ బ్యాంక్ నుంచి రుణంగా తీసుకొని ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందని మొదట ప్రతిపాదించారు. అయితే 2016 సెప్టెంబర్ 26లో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ అధికారులతో పాటు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో నాబార్డుకి పోలవరం జాతీయ అథారిటీకి మధ్య ఒప్పందం జరిగింది. దీనితో FRBM లాంటి పరిమితులు ఏవీ లేకుండా పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టుకి నాబార్డు బాధ్యత తీసుకోవడం జరిగింది. అండ్ 2015-16 వరకు కూడా ప్రధాన జలవనరుల ప్రాజెక్టులకి AIBP అనే పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇచ్చేది. అండ్ అది రద్దు అయింది. ప్రస్తుతం ప్రధానమంత్రి కృషి సంచయ యోజన PMKSY అనే పథకం ద్వారా నిధులను కేటాయిస్తున్నారు. అండ్ నాబార్డు రుణాన్ని PMKSYకి ఇస్తున్నారు. అండ్ PMKSY ద్వారా రాష్ట్రానికి నిధులు అందుతున్నాయి. సో పోలవరంకి ఎటు నుంచి నిధులు వచ్చినా సరే వాటిని కేంద్రమే భరించాలి. పోలవరం వ్యయం అంచనాకి 1/4/2014ని చివరగా ఆధారంగా నిర్ణయించడం జరిగింది. ఇది పోలవరం ప్రాజెక్టు, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. అండ్ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒరిస్సా గవర్నమెంటు కేసు కూడా వేసింది. సో ఇక్కడ తగిన పర్యావరణ అనుమతులు లేవని అండ్ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు
మేరకు నిర్మాణం జరిగిందని ఆరోపణలు చేశారు. సో ప్రధానంగా ఏంటంటే, ముందు 36 లక్షల క్యూసెక్ల ప్రవాహ సామర్థ్యానికి పర్యావరణ అనుమతులు తీసుకున్నారు, ఇప్పుడు 50 లక్షల క్యూసెక్ల ప్రవాహ సామర్థ్యానికి పెంచి నిర్మిస్తున్నారని ఒరిస్సా అంతర్రాష్ట్ర కౌన్సిల్లోని ఆంధ్రప్రదేశ్ మీద కేసు వేయడం జరిగింది. సో ఒరిస్సా ప్రధానంగా ఏంటంటే 262 ఆర్టికల్ 262 ప్రకారం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే అంతర్రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 11 ప్రకారము చెల్లుబాటు అవుతుందా లేదా అన్నది సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. సో వెంటనే అంతర్రాష్ట్ర కౌన్సిల్లో దీనికి సంబంధించి కేసు వేశారు. సో ఆ కేసు అన్నది ప్రజెంటు నడుస్తోంది. సో ఇది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. అండ్ నెక్స్ట్ మనం పన్ను ప్రోత్సాహకాలు గురించి తెలుసుకుందాం.